వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండుగ అని మా ప్రభుత్వం యొక్క ఆలోచన, మా విధానం. అందుకే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం, రైతులకు రుణమాఫీ చేసినాం, రైతులకు సబ్సిడీలో ఇత్తనాలు ఇచ్చినాం, రైతులకు సబ్సిడీలో ఎరువులు ఇచ్చినాం, రైతులకు సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లను ఇచ్చినాం. అయినా రైతుల జీవితాలలో మార్పు రావడం లేదు, ఆర్థికంగా నిలదొక్కుకోవడం లేదు. ఈరోజు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. దీన్ని నిశితంగా గమనించాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది. నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారి సహకారంతో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని, 18,000 కోట్ల రూపాయలను 27 రోజుల్లో రైతుల ఖాతాలో వేసి రైతులకు రుణ విముక్తులను కలిగించిన చర్యలు కూడా చేపట్టినాం. అయినా రైతుల కష్టాలు తీరడం లేదు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను దీన్ని నిశితంగా గమనించి పరిశీలించి మీ ముందు ఉంచుతున్న మాట ఏంది అని అంటే, కుటుంబంలో చాలామంది వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం కుటుంబానికి సరిపోవడం లేదు. ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10లో 8 మంది వాళ్ళకున్న 5 ఎకరాల భూమి మీద వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల 5 ఎకరాలలో పండించిన పంట కుటుంబంలో ఉండే 8 మందికి ఖర్చులకు, అవసరాలకు, ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడడం లేదు. అందుకే ఈరోజు తెలంగాణ రైతాంగానికి నా సూచన, నా విజ్ఞప్తి, కుటుంబం వ్యవసాయం వదలొద్దు. అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. ఈ అగ్రికల్చర్లో మన కుటుంబం అంతా కూరుకపోతే మనం అప్పుల్లోనే ఉంటాము. అందుకే కుటుంబంలో 2 ముగ్గురో వ్యవసాయం చేస్తే మిగతా వాళ్ళు వ్యవసాయం నుంచి బయటకు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రాణించాలి, వ్యాపారాలలో ఎదగాలి. అప్పుడే మన కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి. చాలామంది ఈరోజు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి మొదలు పెడితే నిజామాబాద్, ఖమ్మం లాంటి జిల్లాలలో ఉన్న రైతుల కుటుంబాలు ఒకప్పుడు గొప్ప వ్యవసాయదారులుగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను ఐటీ సైడ్ చదివించడం వల్ల, వాళ్ళు ఐటీ నిపుణులుగా అమెరికాలకు, ఇతర దేశాలకు వెళ్ళడం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఎదిగినాయి. ఆ కుటుంబాలు అదే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే వాళ్ళకు ఆర్థిక ఎదుగుదల రాకపోతుండే. ఇవాళ మన రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం పెరగడానికి, భూముల విలువలు పెరగడానికి బలమైన కారణము మన యువత. సిలికాన్ వ్యాలీని కూడా శాసించేంత స్థాయికి ఐటీ రంగాలలో, ఫార్మా రంగాలలో రాణించడం వల్ల ఆ సంపాదనతో ఈరోజు భూముల మీద పెట్టుబడులు పెట్టినరు. ఒకప్పుడు కృష్ణా, గుంటూరులో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనే పరిస్థితి ఉండే. ఇవాళ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే కృష్ణా, గుంటూరులో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఎందుకు అంటే మన కుటుంబాలల్లో చదువుకోవడం వల్ల, సాంకేతిక నిపుణులుగా రాణించడం వల్ల, ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడం వల్ల, ఆర్థికంగా సంపాదించిన సంపదను తిరిగి భూమి మీదనే పెట్టుబడి పెట్టడం వల్ల ఈరోజు మన భూముల విలువ బాగా పెరిగింది. ఈరోజు ప్రపంచంతోనే మనం పోటీ పడగలుగుతున్నాం. అందుకే వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులకందరికీ నా విజ్ఞప్తి ఒకటే, కుటుంబంలో కొద్ది మంది మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడాలి. మిగతా వాళ్ళందరూ చదువుకోవాలి, రాణించాలి, సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి, పరిశ్రమలు నెలకొల్పాలి. అందులో ప్రధానంగా డిక్కీ నుంచి రవికుమార్ గారు మాట్లాడినరు, నర్ర రవికుమార్ గారు ఇంకో సోదరిమణి మాట్లాడింది, మా దళితులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి, మేము రాణిస్తాము అని అన్నారు. తప్పకుండా దళిత పారిశ్రామిక వేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం, అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం, మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం, ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి, ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి, సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి, నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి, సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లకు ఎంప్లాయీస్ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు తప్పకుండా చైనాతో పోటీ పడి చైనా కంటే కూడా గొప్పగా రాణించగలం. ఇలా కోవిడ్ తర్వాత ప్రపంచంలో వచ్చిన ఆలోచన విధానంలో మార్పులు, చైనా ప్లస్ వన్ కంట్రీ అనే విధంగా, ఎందుకంటే సౌత్ కొరియా నుంచి మొదలెడితే యుఎస్ వరకు గతంలో వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన చైనా మీదనే ఉత్పత్తులకు ఆధారపడేది. కానీ కోవిడ్ తర్వాత వచ్చిన
పరిణామాలు, మార్పులు, అనుమానాలు చైనా కాకుండా ఇతర దేశాలలో కూడా పరిశ్రమలు నెలకొల్పాలి. ఆ పరిశ్రమల దగ్గర మా ఉత్పత్తులు, మాకు అవసరమైన వస్తువు ఉత్పత్తి అక్కడ జరగాలి అని ఈరోజు ఇతర దేశాలు ఆలోచన చేస్తున్నాయి. ఆ దేశాలన్నీ కూడా నేను ఈ మధ్యకాలంలో నేను శ్రీధర్ బాబు గారు యుఎస్, సౌత్ కొరియా, చాలా దేశాలు పెట్టుబడుల గురించి మేము మాట్లాడినాం, పారిశ్రామికవేత్తలను కలిసినాం. వాళ్ళ ఆలోచన ఒక్కటే, చైనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేశంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారు. నేను వాళ్ళకి చెప్పిన చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశం, భారతదేశంలో ప్రత్యామ్నాయం తెలంగాణ, చైనా ప్లస్ వన్ కంట్రీ అంటే దట్ ఈజ్ మై తెలంగాణ, తెలంగాణలో మీరు పెట్టుబడులు పెట్టండి, తెలంగాణలో పరిశ్రమలు ప్రోత్సహించే బాధ్యత మాది అని చెప్పడమే కాకుండా ఈరోజు ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసినాము. అక్కడ లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా, రకరకాల పరిశ్రమలు, దానికి సంబంధించిన ఏర్పాట్లను అన్నిటిని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి విధి విధానాలను ఖరీదారు చేసినాం.